కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరాది దక్షిణాదే కాదు, ఆంధ్ర తెలంగాణ విషయంలో కూడా కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్, అక్కడ తెలుగుదేశం, ఇతర ప్రతిపక్షాలు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే 3 సంవత్సరాలు 1 రూపాయి కూడా అప్పు తీసుకునే అవకాశం లేని స్థాయిలో ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయినా ఇప్పటికే 7.88 లక్షలు, అంటే సుమారు 8 లక్షల కోట్ల అప్పులు పాలైనా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోవడం వల్ల వచ్చే 3 ఏళ్లలో 1 పైసా కూడా అప్పు తీసుకోకుండా అవన్నీ కూడా ఇప్పుడే తీసేసుకున్నా, రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా, వచ్చే 15 ఏళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టి ఒక స్పెషల్ కార్పొరేషన్ పెట్టి దానికి గ్యారంటీగా గవర్నర్ సావరన్ ఇమ్యూనిటీని సంతకంగా పెట్టించి అప్పులు తెచ్చినా, కాగ్ తప్పులు పట్టినా, కేంద్ర ప్రభుత్వమే అనేక సార్లు లేఖలు రాసినా అప్పులు తిరిగి చెల్లించకపోవడం వల్ల పవర్ కార్పొరేషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలే రాష్ట్రానికి వచ్చి గట్టిగా అడిగినా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టించారు అని కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్డగోలుగా అప్పులు చేయడానికి కేంద్రం అనుమతులిస్తోంది. ఇది ప్రతిపక్షాల ఆరోపణ. గడిచిన నెలలో, అంటే ఇది 31 తారీఖు, ఇంకా ఈ నెలలో సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు తెచ్చింది ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్లో ఆర్బీఐ నుంచి అని. 28,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ 9,500 10,000 కోట్లు పోతే ఇంకా మిగిలింది బ్యాలెన్స్ అని. కానీ తెలంగాణ ప్రభుత్వం అదే అప్పుల కోసం పదే పదే అడుగుతున్నా అనుమతి ఇవ్వడం లేదు. అనుమతి ఇవ్వకపోగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మన తెలంగాణ వచ్చి అప్పులు ఎలా పడితే అలా చేస్తే మేము ఎందుకు అనుమతిస్తాం, మీ ఇష్టారాజ్యంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటంటూ మాట్లాడారు అని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోకుండా ఉండడానికి కేంద్రం ఏదైతే చొరవ తీసుకుంటుందో ఆ చొరవ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయినా పర్వాలేదనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా అప్పులకు మాత్రం అనుమతిస్తే ఆ అప్పుల భారం పడేది ప్రజల మీదే కదా. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడం కోసం అని పదే పదే అక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నారు. అట్లయితే ఆదుకునే పరిస్థితి అయితే మీరు నిధులు ఇవ్వాలి కానీ అప్పులకు అనుమతులు ఇవ్వడం ఏంటి అని. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద రాజకీయ కారణాల వల్ల అప్పులకు అనుమతి ఇవ్వడం లేదా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నా ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పాల్వాయి రజనీ గారు.